ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు మెట్రో రైల్లో ప్రయాణించారు. కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కార్డును స్వైప్ చేసి మెట్రో రైల్లో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు వెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్రో రైల్లో ప్రయాణించారు. మెట్రో రైల్లోని తోటి ప్రయాణికులతో ప్రధానమంత్రి నవ్వుతూ మాట్లాడారు. ప్రధానమంత్రి సాధారణ ప్రయాణికుడిగా మెట్రో రైల్లో ప్రయాణం చేయడాన్ని రైలులో ప్రయాణించిన ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో పలువురు ప్రయాణికులు మాట్లాడారు. ప్రధాని మోదీ కూడా ప్రయాణికులతో నవ్వుతూ మాట్లాడారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ భవనం, యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో అకాడమిక్ భవనాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని యూనివర్సిటీ మార్గదర్శకాలను నిర్దేశించింది. నల్లటి దుస్తులు ధరించవద్దని యూనివర్సిటీ ఆదేశించింది. అంతేకాదు, ఇవాళ ఖచ్చితంగా యూనివర్సిటీకి హాజరు కావాలని కోరింది. మరోవైపు ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు యూనివర్సిటీలో తరగతులు నిర్వహించవద్దని ఆదేశించింది. 1922 మే 1వ తారీఖున ఢిల్లీ యూనివర్సిటీని స్థాపించారు. గత శతాబ్దంలో 6 లక్షల మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు.